ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్లోనే ఉన్నాం. సో మనం ఇక్కడ ఒక కంప్లీట్ హౌస్ వాస్తుకి సంబంధించిన ప్లాన్ ప్లస్ కంప్లీట్ డైమెన్షన్స్ టోటల్ ఆయాది ప్రకారం మనం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. సో మన ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ పెట్టారు, అదేంటంటే మూల మఠాలు ఎట్లా తీసుకోవాలి, మాకు ఒక వీడియో చూపించండి అని చెప్పారనమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ టోటల్ అలైన్మెంట్ లేఅవుట్ అనేది చేసేసేయడం జరిగిందనమాట. కంప్లీట్ హౌస్కి సంబంధించిన ప్లాన్తో సహా ఇది చేసేసాము. సో ఇక్కడ మూల మఠాలు ఎట్లా తీసుకున్నాం ఒకసారి చూద్దాం కానీ. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ రోడ్, ఇది మనకు ఒక కార్నర్ పాయింట్ అండి. ఇది ఒక కార్నర్ పాయింట్, ఇంటికి సంబంధించిన కార్నర్ పాయింట్ ఇది, ఈ పాయింట్. సో మూల మఠాలు తీసుకోవడంలో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంటికి సంబంధించిన మూల మఠాలు, నా వాయిస్ సార్ లేకపోతే వస్తుంది. సో ఈ మూల మఠాలకు సంబంధించి ఇక్కడ ఇది ఒక పాయింట్, ఇంటికి సంబంధించిన మూల ప్లస్ ఇట్లానే స్టేట్ చదవండి. ఆ మూల మఠాలు ఒకసారి చూపి, ఆ స్కేల్ పెట్టి చూపి, చాలా మందికి అది అర్థమవుతుంది స్కేల్. సో మూల మఠాల్లో మనకు ప్రత్యేకత దీంతో ఉంటుందండి. ఈ మూల మఠం, ఈ స్కేల్ చూడండి ఒకసారి. ఈ స్కేల్ కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది అక్యురసీ ఖచ్చితంగా ఇది ఉండాలన్నమాట. ఈ స్కేల్తో చెక్ చేయడం ఎందుకంటే దీనిని మెట్న అంటారు. సో ఈ మెట్న చెక్ చేసుకున్న తర్వాతనే మనకు 90 డిగ్రీస్ అనేది వస్తుంది. సో దీని తర్వాత ఎప్పుడైతే మనం ప్లాట్ తీసుకుంటామో దాని తర్వాత ఇంటికి సంబంధించిన కూడా ఈ మెట్న పాయింట్ అనేది తీసుకోవాలి. సో దీన్ని ఇంకో రకంగా టెస్ట్ చేస్తారు కదా, అది ఉందా మీ దగ్గర టేప్ ఉందా, చిన్న టేప్, చిన్న టేప్ లేదా పెద్ద టేప్ ఉందా? సరే ఆ స్కేల్ తీసుకుని ఒకసారి చూపి, ఆ స్కేల్తో చూపి. సో మూల మఠాలు 90 డిగ్రీస్ చెప్తాం కదా, సో ఈ 90 డిగ్రీస్ ఇట్లా పెద్ద స్కేల్ అట్లా. మీరు మెట్న తీసుకుంటారు కదా, మెట్న మెట్న చూపి, రైట్ యాంగిల్ చూపి, రైట్ యాంగిల్ చూపి, రైట్ యాంగిల్ ఇక్కడ చూడండి. ఈ విధంగా మెట్టాకు పెట్టినప్పుడు ఈ అక్యురసీ కరెక్ట్గా ఈ రెండు కరెక్ట్గా టచ్ అవ్వాలన్నమాట. సో చాలా వరకు ఏమవుతుందంటే కొంతమంది ఇట్లా క్రాసింగ్స్ చేసేస్తూ ఉంటారు. సో ఇట్లా బెండింగ్ ఇట్లా బెండింగ్ అయితే కనుక మొత్తం ఇల్లు మొత్తం తేడాలు వచ్చేస్తాయి. సో మనకు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక 100% నాలుగు మూలలు 90 డిగ్రీస్ కడితే 100% రిజల్ట్ ఉంటుంది. చాలా వరకు ఇబ్బందులు ఎక్కడ కలిగిస్తుందంటే ఈ దక్షిణ నైరుతి పెరగడము, పడమర నైరుతి, తూర్పు ఆగ్నేయము, దాని తర్వాత ఉత్తర వాయువ్యము, దాని తర్వాత పడమర వాయువ్యము, దక్షిణ ఆగ్నేయం, ఇట్లాంటి మూలలు పెరిగినప్పుడు చాలా టూ మచ్ సమస్యలు వస్తాయి. మీ మేస్త్రి మీ ఇంజనీర్ కనుక కరెక్ట్ లేకపోతే దాని యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. సో ఇంటి నాలుగు మూలలు కరెక్ట్ తీసుకోవడం అనేది 100% అది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసేసి మనకు కరెక్ట్ ఇప్పుడు దక్షిణం సెంటర్ పాయింట్. ఇప్పుడు అక్కడ కూడా మనం కార్నర్ పాయింట్స్ తీసేసుకోవడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఈశాన్యం అండి, ఇది ఇది ఈశాన్యం పాయింట్. యాక్చువల్గా ఇది కంప్లీట్గా మనకు ఉత్తరం ఫేసింగ్ అనమాట. సో ఉత్తరం ఫేసింగ్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది వాయువ్యము, ఇది వచ్చేసి ఈశాన్యం. సో మనకు అక్యురేట్ సెంటర్ డోర్ ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఇది కంప్లీట్గా ఒక హాల్ లాగా తీసుకోవడం జరిగిందనమాట, ఇదంతా హాల్. దాని తర్వాత అబ్జర్వేషన్ చేస్తే ఇది ఒక పెద్ద బెడ్రూమ్, ఇది ఒక పెద్ద బెడ్రూమ్, ఇదొకటి ఇది పడమర బెడ్రూమ్, ఇది వచ్చేసి నైరుతి బెడ్రూమ్, ఇట్లా పెద్దగా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి డైనింగ్ అనమాట. సో దీని యొక్క ప్లాన్ కూడా మీకు పక్కన డిస్ప్లే అవుతుంది, ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి క్లియర్గా చూడండి. సో ప్రేక్షకులారా ఒక్కటి అబ్జర్వేషన్ చేయండి, మనం ఇచ్చిన కొలతలు 100% కట్టడానికి మనకు ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఉండాలి, దాంతోపాటుగా 100% పర్ఫెక్ట్ మేస్త్రీలు ఉండాలి. సో నేను ఎక్కడెక్కడైతే వెళ్తుంటానో వాళ్ళందరినీ ట్రైన్ చేస్తూ ఉంటానని మీకు చెప్పాను కదా. సో అనంతపురంలో నేను చెప్పిన ప్రతి పాయింట్ ఈజీగా క్యాచ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. ఇంతకుముందు ఒక వ్యక్తి మనకు జడ్చలలో ఉన్నాడు ఒక ఆయన. సో ఈయన సెకండ్ పర్సన్ అనమాట. ఇమ్మీడియట్లీ నేను ఎట్లా చెప్తున్నా ఆ పాయింట్స్ అన్నీ క్యాచ్ చేయడం జరిగింది. ఈయన మూల మఠాలకు సంబంధించి పాయింట్స్ నేను ఏవైతే చెప్తానో యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఇంప్లిమెంట్ చేసేదంట. సో ఈయన వచ్చేసేసి ఒక ఏ గ్రూప్ అండి మీరు, హయాతి గ్రూప్ ఏదో చెప్పారు, హోటల్ పార్క్ హయాతిలో ఈయన ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి. సో మనం ఇట్లాంటి వ్యక్తిని కలవడం అనేది చాలా చాలా సంతోషం. సో ఈయన అనంతపురంలోనే ఉంటారు. మన హరివాస్తు ప్లాన్ అనేది కరెక్ట్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారం నేను ఎట్లా చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా మీరందరూ
పీరియడ్ తీసుకోగలిగితే చాలా చాలా సూపర్ అండి. సో మనం నేను ఇచ్చిన ప్లాన్లో మీకు హోల్డ్ హెల్త్ సిస్టమ్కి సంబంధించి కొలతలకు సంబంధించి మీకు ఏం అర్థమైంది ఒక రెండు నిమిషాలు చెప్పండి మీరు కూడా. For TCS, Formula One race tracker, Ferrari experience, and Hotel Radisson and all. But very first, I have got a person from Hari Vastu, in which I have seen whatever I was expecting with them, that what I have seen over here. Veelu, center door annadi manam mem paata olden culture lo meer ikkadanna iskondi ee illu iskunna door illu center ga untayi doors. బట్ ఇప్పుడు మనం ట్రెడిషనల్ ప్రకారం ఏదో మారుతున్నాం ఏదో ట్రెండ్ అని చెప్పి డోర్స్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు. బట్ ఈ హరి వాస్తులో నేను మొదటిసారి ఈ డోర్స్ అలైన్మెంట్స్ విండోస్ అలైన్మెంట్స్తో సహా కలవడం నేను మొదటి వ్యక్తి అయిన హరివాస్తు గారు. సో వెరీ నైస్, ఐ ఇంప్రెస్డ్ ఎ లాట్ అబౌట్ ఇట్. ఇలాంటి గైడెన్స్లో ఇల్లు చేయడం మాకు మంచిది, చేయించుకున్న కస్టమర్కి మంచిది. హౌస్ ఇల్లు అనేది ఇట్స్ ఎ డ్రీమ్. ప్రతి ఒక్కరూ ఇంటిని ఒక్కసారే కడతారు. ఆ ఒక్కసారి ఎవరినో ఏదో ఎవరో వినిపోయి అది కాకుండా స్పాయిల్ కాకుండా మంచి మెజర్మెంట్స్ ప్రకారము యాజ్ పర్ ద వాస్తు మెజర్మెంట్స్ ప్రకారం కట్టుకోవడం ది బెస్ట్ అని. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది కూడా ఇంజనీర్ దగ్గరకు వెళ్ళకుండా డైరెక్ట్ స్టీల్ వాళ్ళందరూ సెల్ఫ్ డిసిషన్స్ తీసుకొని ఇల్లు మొత్తం క్రాక్స్ వచ్చేసేసి 5-10 సంవత్సరాల్లో సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది నా ముందే ఉన్నారు. ఇట్లాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? చాలా నంబర్ ఆఫ్ కేసెస్ హావ్ సీన్ లాట్ అబౌట్ ఇట్. మేము ఇచ్చిన ప్లాన్ ఫైనల్ గా ఖచ్చితంగా మళ్ళీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి అక్యురసీ చూపించి వాళ్ళతో ఆ మెజర్మెంట్స్ మళ్ళీ చేపించి అక్యురసీ దింపగలగాలి. ఆయన ఆధ్వర్యంలోనే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఒక బిల్డింగ్ కి లోడ్ క్యాలిక్యులేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా చేయాల్సిందే. అది చేయకోకుండా చేసుకుంటే ఇప్పుడు 5-10 ఇయర్స్కి ఇల్లు స్పాయిల్. ఎప్పుడు ఇల్లు ఏమన్నా సేల్ అంటే ఇల్లు జీరో, స్థలం కాస్ట్ ఏముందో మనం మాట్లాడదాం అంటాం. ఆ పరిస్థితి ఏంటంటే ఇది ఇంకో మాట కూడా ఏంటంటే 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టడానికి రెడీ, 30-40 వేలు, 50 వేలు పెట్టి ప్లాన్ తీసుకోవడానికి మాత్రం వస్తారు. అది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను తాడిపత్రి పులివెందులో వెళ్ళాను కదా, 500 ప్లాన్ ఇస్తారు, అక్కడ 100 రూపాయలకి ప్లాన్ ఇస్తారు. ఆ ప్లాన్ తీసుకెళ్లి మేస్త్రికి ఇచ్చేసి మేస్త్రి కట్టేస్తారు. రిజల్ట్ ఏముంటుంది అనేది ఎవడు అర్థం చేసుకోడు. ఇప్పుడు రిజల్ట్ గురించి ఏం లేదు, ఇల్లు కట్టినామా లేదా వాస్తుకే ఉంది. అసలు వాస్తు అంటే ఏంటిది? పొద్దున చెప్పాను నక్షత్రాలకు సంబంధించిన టోటల్ క్యాలిక్యులేషన్స్, ఏ వైబ్రేషన్ ఈ భూమి లోపల తిరిగే యొక్క ఏవైతే శక్తులు ఉంటాయో వాటిని ఎంత బ్లాక్ చేయాలి, ఆ ఎనర్జీస్ ని అన్లిమిటెడ్ ఎనర్జీస్ ఉంటాయి అందులో. వీళ్ళకు సూటబుల్ అయ్యే ఎనర్జీ యొక్క డైమెన్షన్ మనం ఇచ్చి పొడవు వెడల్పు అక్యురేట్ చేస్తామన్నమాట. అది యాక్చువల్ గా మనం చేసే ప్రాసెస్. ఒరిజినల్ వాస్తు అంటే ఇంటి లోపల ఉండే వాళ్ళ నక్షత్రాలకు మ్యాచ్ చేస్తూ పెట్టడం, అది యాక్చువల్ సిద్ధాంతం. ప్రజెంట్ అయితే ఆ సిద్ధాంతం లేదు, ఏదో వాస్తుకు ఒక పుస్తకం దొరుకుతుంది చూసుకుని రాయడం అంతే. సో నా పాయింట్స్ అయితే మీకు సాటిస్ఫైడా? ఫుల్లీ సాటిస్ఫైడ్. సో మన హరివాస్తు తరఫున ఖచ్చితంగా మీకు అనంతపురంలో ఫోన్స్ వస్తాయి, ప్రాజెక్ట్స్ తీసుకోవాలి. సో మీ దగ్గర వర్కర్స్ కూడా ఉన్నారా? మరి వర్కర్స్ చాలా మంది ఉన్నారు, సో ప్రాబ్లమే లేదు. సో వర్కర్స్ కి సంబంధించిన ప్రాబ్లం లేదండి. 100% మీరు అనంతపురంలో కాంటాక్ట్ అవ్వాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మనల్ని కాంటాక్ట్ చేయండి, మేము డైరెక్ట్ మీతో మాట్లాడిస్తాం, నో ప్రాబ్లం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.